ఓం శుభంకర్య నమః గురుబ్రహ్మ గురుర్విష్ణు గురు గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ధనుస్సు రాశివారు బకర రాశివారు ఆరోగ్య విషయముల్లో మనోధైర్యముగా ఉండటానికి ఎటువంటి రోగభయాన్నైనా జయించటానికి ఏ యొక్క పరమాత్మ యొక్క చరిత్ర చదివితే వారికి ధైర్యం పెరుగుతుందో తెలియచేస్తున్నాం ధనుస్సు రాశివారు మకర రాశివారు వీరికి ఏదైనా సరే ఇట్టే అనారోగ్యము షడన్గా వచ్చేటువంటి సందర్భాలు చాలామందికి ఏదైనా రోగం వచ్చేటప్పుడు కొంత సింప్టమ్స్ తెలియటము అట్లా ఉంటాయి కానీ ధనుస్సు మకర రాశి వారికి తెలిసి తెలియక సడన్గా ఉన్నట్టు ఉండి తలనొప్పి రావటం ఉన్నట్టు ఉండి జలుబు రావటం ఉన్నట్టు ఉండి జ్వరం రావటం జరుగుతూ ఉంటాయి వీరు విష్ణు పురాణాన్ని చదవటం చాలా మంచిది విష్ణు పురాణాన్ని వీరు చదివినా విష్ణు పురాణమును వీరు విన్నా వీరు మనోధైర్యముగా ఉంటారు అదే కాకుండా భయం నుంచి బయటపడతారు ప్రస్తుతం ఉన్నటువంటి విపత్కర కాలములో చిన్న దగ్గు వచ్చినా చాలా తల్లడిల్లిపోతున్నాం ఇది కరోనానేమో అని అటువంటి భయము నుంచి మనం ఫస్ట్ బయటికి రావాలి ప్రభుత్వం వారు చెప్తూనే ఉన్నారు ఎంతోమంది సమాజ సేవకులు చెప్తూనే ఉన్నారు మనము బాధ్యతగా ఉంటే మనము చాలా జాగ్రత్తగా ఉంటే మనకి ఈ రోగము మన దరిదాపులకి రాదు అని జాగ్రత్తగా ఉండేటువంటి విషయముల్లోనే మనం విఫలమవుతున్నాం ప్రభుత్వం వారు చెప్పినట్టుగాను మనము తగు జాగ్రత్తలతో ఉంటూ బయట పదార్థాలని తినటము ధనుస్సు మకర రాశి వారికి ఏమాత్రము శ్రేయస్కరం కాదు వీటి నుంచే రోగాలు వస్తూ ఉంటాయి ఏ తప్పదు కదండి అని అనుకుంటే అది మన కర్మ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ రెండు రాశుల వారు విష్ణు పురాణాన్ని చదవటం ఎంతగానో శ్రేయోదాయకం మనోధైర్యవంతులవుతారు రోగ భయం నుంచి బయటపడతారు విష్ణునామస్మరణ కానీ విష్ణు పురాణము చదవటము కానీ వినటము కానీ వీరికి చాలా మంచిది ఈ యొక్క సందర్భముగా ఈ రెండు రాసుల వారికి కూడా మేము తెలియచేస్తున్నాం విష్ణు పురాణము చక్కగా చదవండి విష్ణువు యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారైతే కనుక ఏ విషయములోనైనా మీరు ధైర్యముగా ఉండగలుగుతారు ఎంతగానో ధైర్యవంతులుగా రోగ భయము నుంచి బయటపడినటువంటి వాళ్ళు అవుతారు మీరు ఆచరిస్తారని చెప్పి భావిస్తున్నాను సర్వే జనా భవంతు ఓం శుభంకర్య నమ